నీకేంటి వయసు తక్కువ అవుతూ వస్తోంది? ఇది యాండో, నా అల్లుడు. ఇతను టామ్, మా లాజిస్టిక్స్ చూస్తుంటాడు. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అక్బర్. మనీ అంతా చెప్పాడు కదా, ఇతని దగ్గర ఒక కొత్త బిజినెస్ ప్రపోజల్ ఉంది. యాండో ప్లీజ్, కాసేపు సిగరెట్ తాకుండా ఉండలేవా నువ్వు? పోర్టులో నీకున్న ఇన్ఫ్లుయెన్సే ఈ డీల్లో మనకు అవసరం. అమెరికా నుండి. అంకుల్ సార్, నేను డీటెయిల్డ్గా చెప్తాను. థ్యాంక్ యూ. యా, వెల్, ఇట్స్ వెరీ సింపుల్ డీల్. నా కన్సైన్మెంట్ ఈ పోర్ట్లోంచి క్లియర్ అయ్యి బయటకు వచ్చిందంటే అప్పుడు మనకి చాలా లాభం వస్తుంది. దాన్ని షేర్ చేసుకుందాం. ఇంతకీ ఆ కంటైనర్లో ఏమున్నాయి? ఈ ప్రశ్న అడగకుండా ఉండడానికి ప్రాఫిట్ షేర్ చేసుకుందాం అన్నాను, కానీ మీతో నిజం చెప్తున్నాను. ఇట్స్ జస్ట్ కంటామినేటెడ్ వ్యాక్సిన్స్. మ్యానుఫ్యాక్చర్ డిఫిట్ వల్ల కంటైన్మెంట్ అయిన వ్యాక్సిన్ నాకు చీప్గా దొరుకుతుంది. నిజం చెప్పాలంటే 1/4 ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మంచి రేటుకు అమ్మడమే నా ప్లాన్. ప్రతిసారి కన్సైన్మెంట్ పూర్తి చేసేటప్పుడు మనకు వచ్చే లాభం ఎంతో తెలుసా? 600 కోట్లు. ఇది ఇలా చేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి చేయొచ్చు. నౌ ఫర్ ద బెస్ట్ పార్ట్, యూ హ్యావ్ 0 రిస్క్, 0 మెయింటెనెన్స్ అండ్ 0 ఇన్వెస్ట్మెంట్. Non ho bisogno di leggere, vivo di vibrazioni, spesso di natura extrasensoriale. Abbandonando per un istante... చెప్పింది వెళ్ళేదా? Che cosa intenderei per... నేను అన్ని విషయాలు విన్నాను. యాండో, అక్బర్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ దొరికాయి. ముందు ఆయన ఆలోచించని, మనం 2 రోజులు వెయిట్ చేద్దాం. ఇన్ 2 డేస్ దెన్, జెంటిల్మెన్. వ్యాక్సిన్లోనూ జీవం ఉంది. దే ఆర్ లైవ్ వైరసెస్. అది కల్చర్ చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎయిడ్స్, క్యాన్సర్, కంటామినేషన్లు ఇంతకు ముందు జరిగాయి. ఏంటి సడన్ గా ఈ వ్యాక్సిన్ మీద అంత ప్రేమ? ఇది వేరే విషయం కోసం. అలా అయితే సరే, నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. చూడు, 13th నుంచి 16th వరకు ఆయనకు ఎటువంటి ప్రోగ్రామ్లు పెట్టకూడదు. ఆల్రెడీ నేను వెకేషన్ కోసం ప్లాన్ చేసింది. అలాగే అలాగే, నేను చూసుకుంటాను. చాలా బాధగా ఉందా? యాండో, అక్బర్ కుదరదని చెప్పేశారు. వి ఫైండ్ అదర్ వే. ఇంకో దారి చూద్దాం. నో 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 నో, డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్. ఇంకొకసారి ప్రయత్నించి చూద్దాం. మనం అక్బర్ని మళ్ళీ కలుద్దాం. ఒకటి, అక్బర్ ఒప్పుకోవడం, లేదంటే 2 సంవత్సరాల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం జరగటం. ఈ 2 దారులే అంకుల్ శామ్ వాళ్ళ టీంకి ఉన్న అవకాశం. ఫోన్లో చెప్పిన దానికంటే కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఇంత పెద్ద లాభాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనే అక్బర్. పోలీసులు వారి ఫుల్ సపోర్ట్ విదుర కన్ఫర్మ్ చేశాడు. ఏంటంకుల్ శ్యామ్, మనం ఎప్పుడైనా పోలీస్ సపోర్ట్ కోసం ఎదురు చూసామా? దీంతో నాకు సంబంధం లేదు. ఇంకా వీడు చేయటానికి నేను ఒప్పుకోను. అదెందుకో తెలుసుకోవచ్చా? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బట్ స్టిల్, నేను మందుల వ్యాపారం చేయడానికి ఇష్టపడను. నీకు వ్యాపారం చేసేంత వయసు రాలేదు. పైగా నువ్వు నాకు నచ్చలేదు. మీకు ఈ వ్యాపారంలో ఇష్టం లేకపోతే వదిలేయండి. ఎవరు చెయ్యొద్దని మాత్రం అనొద్దు. ఈ డీల్ ఒప్పుకుంటే మీకు బోల్ట్ అంత డబ్బు వస్తుంది.
టైం అయిపోతూ ఉంటుంది. మంచి అవకాశం వచ్చినప్పుడు మిస్ చేయకూడదు. టామ్, ఈ లోకంలో రెండు రకాల మనుషులున్నారు. కొంతమంది డబ్బును మాత్రమే ప్రేమిస్తారు, కొంతమంది మంచిని కూడా ఇష్టపడతారు. నేనేమాత్రం ఒప్పుకోను. దీనికంటే బెటర్గా రిటైర్మెంట్ ప్లాన్ దొరుకుతుందని నాకు అనిపించడం లేదు. మీది ఈ ఊరే కదా, అందుకే మర్యాదగా అడిగాను. ఆ సరుకుని నేను ఇక్కడికే రప్పిస్తాను. Thank you.